మానవత్వాన్ని చాటుకున్న చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య మిత్ర బృందం కిరీటి చికిత్సకు చేయూత లక్ష వరకు నిధులు సేకరించి 50,000 నగదును అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గొంటి కిరీటకు మెదడు సంబంధిత వ్యాధిగా వైద్యులు గుర్తించారు. రెక్కాడితే కాని డొక్కాడిని పద్మ లచ్చయ్యలు అందిన కాడికి అప్పులు చేసి కిరీట కోసం 10 లక్షల వరకు వెచ్చించారు. దీంతో నమస్తే తెలంగాణ కిరీట దీనగాథను ప్రచురించగా హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొంటి కిరీటను చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి కిరీట ఆరోగ్యం పరిస్థితిని గుర్తించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎల్లన్న మిత్రమండలి ఆధ్వర్యంలో సుమారు 1 లక్ష రూపాయలు సేకరించి శుక్రవారం సాయంత్రం 50,000 నగదును అందజేశారు. అందరు ఎవరైనా దాతలు కూడా 7 లక్షలు అయితే అని చెప్తుంది డాక్టరు. ఆ 8 రోజులు కూడా డిశ్చార్జ్ చేసేవారు ఆ రోజు చెప్పట్లేదు. మీకు అందరికీ ధన్యవాదాలు. సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు. దుర్గాపూర్కు చెందిన గొంటి కిరీట అనే పాప మెదడు వ్యాధితో హాస్పిటల్లో చికిత్స రెయిన్బో హాస్పిటల్ చికిత్స పొందుతుంది. దీనికి డబ్బు ఖర్చు కావడంతో ఎల్లన్స్ కూడా ఇచ్చారు. అవి ఒక 7 లక్షల దాకా వచ్చినాయి. ఇంకా మీరు కూడా ఇంకెవరన్నా కూడా ఇలాగే సాయం చేయగలరని మేము కూడా మా ఎల్లన్న మిత్ర మండలి ద్వారా ఇంకా మేము కూడా సేకరిస్తాము. జగాపూర్కు చెందిన ఈ పాపకు కొద్ది ఆదుకోవాలని చిన్న పాప కోరుకుంటున్నాను. జగాపూర్కు చెందినటువంటి గొంటి లక్ష్మణ్ వాళ్ళ కూతురు కిరీట 14 సంవత్సరాల అమ్మాయి లక్షల్లో ఒకరికి వచ్చేటువంటి ఒక ఇంత వ్యాధితో మెదడు సంబంధిత వ్యాధితో గత 29 రోజులుగా హైదరాబాదు రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతుంది. రెక్కాడితే కానీ డొక్క లక్ష్మణ్ గారు చెప్పడం జరుగుతుంది. అలాగే పాపను స్వతహాగా వెళ్ళి పరామర్శించి ఆమె ఆరోగ్య స్థితిగతులు గతానికి ఇప్పటికీ ఆమె ఆరోగ్యం నిలకడగా మెరుగుపడుతుంది. అయితే ఈ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి పక్షం రోజులకి తీసుకెళ్లగా వారు స్పందించారు. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఎల్ఓసీలు లేకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా గౌరవ జిల్లా మంత్రి కేటీఆర్ గారు కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ